Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును కలవరపెడుతున్న 2G లు వచ్చే ఎన్నికలలో కుప్పం మంగళగిరి నియోజకవర్గాలలో గెలుపును పక్కన పెట్టేస్తే మరో 2 నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడుకు నిద్ర లేకుండా చేస్తున్నాయనే చెప్పాలి. ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఏవంటే గుడివాడ, గన్నవరం. 2G లుగా పాపులర్ అయిన ఈ జంట నియోజకవర్గాలలో టీడీపీ గెలుపు చంద్రబాబుకు అత్యంత ప్రతిష్టగా మారిపోయింది. గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో వైసీపీ తరఫున అత్యంత బలమైన అభ్యర్థులున్నారు. రాబోయే ఎన్నికలలో గుడివాడ నుంచి మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం నుంచి వల్లభరేని వంశీ మోహన్ పోటీ ఖాయమైపోయింది. టీడీపీ నుండి ఎవరిని పోటీ చేయించాలో చంద్రబాబుకు అర్థం కావడం లేదు. నిజానికి నాని, వంశీని ఢీకొట్టేంత గట్టి అభ్యర్థులు పార్టీలో లేరు. అందుకనే రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. నాని, వంశీ ఇద్దరూ కమ్మ నేతలే అయినప్పటికీ జనాలందరితో కలివిడిగా ఉంటారు. జనాలలో ఈజీ యాక్సెస్ ఉండడంతో ఇద్దరికీ అన్ని వర్గాల్లోనూ మంచి పట్టుంది. ఇలాంటి వాళ్ళని ఢీ కొట్టేందుకు ఇప్పటికే గట్టి నేతలను తయారు చేసుకోవాల్సిన చంద్రబాబు ఆ పని చేయలేదు. గుడివాడలో ఇప్పటికీ రావి వెంకటేశ్వరరావు, దేవినేని ఉమ, పేర్నాటి రాములు, గద్దె రామ్మోహన్ రావు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఎవరిని నిలబెడతారో తెలియదు. ముందే అభ్యర్థిని ప్రకటించేస్తే సమస్యలను అధిగమించే అవకాశం ఉందని తెలిసి కూడా చంద్రబాబు ఆ పని చేయడం లేదు. ఇక గన్నవరంలో వంశీకి ప్రత్యామ్నాయంగా గట్టి నేతను తయారు చేసుకునే అవకాశం ఉన్నా కూడా చంద్రబాబు ఉపయోగించుకోలేదు. ఏవేవో పేర్లను పరిశీలించడంతోనే పుణ్యకాలాన్ని గడిపేస్తున్నారు. ఇంతకాలానికి పట్టాభిరామ్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అది కూడా వచ్చే ఎన్నికలలో ఇక్కడ పోటీ చేయబోయేది తానే అని పట్టాభి తనంతట తానుగా ప్రకటించుకుంటేనే చంద్రబాబు మనసులో ఏముందో తెలియదు. కానీ వచ్చే ఎన్నికలలో గుడివాడ, గన్నవరంలో టీడీపీ గెలిచి తీరాలని పదే పదే చెబుతూ ఉంటారు. వైసీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గాలను గెలుచుకోవాలని అనుకున్నప్పుడు టీడీపీ తరఫున గట్టి అభ్యర్థులను ముందే ప్రకటించాలన్న చిన్న లాజిక్ను చంద్రబాబు ఎందుకు ఆలోచించడం లేదో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ఆ 2 నియోజకవర్గాలలో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తున్నాయన్నది మాత్రం వాస్తవం.